తీసి వైసీపీ వైసీపీ కండవా కప్పుకొని డ్యూటీ చేయండి. మీరు మీకు దేనికి పోలీసు ఉద్యోగాలు, దేనికి మీకు? జనసేన పార్టీ వాళ్ళు వస్తే రానీరు, దానికి భయపడిపోతారు. జేబీఎం భారత పార్టీ వస్తే రానీరు, నాకు భయపడిపోతారు, పవన్ కళ్యాణ్కి భయపడిపోతారు. అంటే ప్రతిపక్షాలుగా మాకు వాయిస్ ఉండొద్దా? ప్రతిపక్షాలుగా మేము ఈ మా ప్రజల్ని చైతన్యపరచుకునే అవకాశం మాకు ఉండొద్దా? మీరు ఇచ్చినటువంటి రీజన్ ఏంటంటే పర్మిషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడానికి 10/12/2022 ఈ సాటర్డే అండ్ పబ్లిక్ హాలిడే, లార్జ్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ విల్ బి విజిటెడ్ ప్రోగ్రామ్ విల్ బి కాజ్ వెరీ మచ్ ఇన్కన్వీనియన్స్ టు ది పీపుల్. మరి ఈ మధ్యకాలంలో ప్రోగ్రాంలో పెట్టుకున్న నావిడేయులకి ఎలా ప్రోగ్రాంలు ఇచ్చారు? నిన్నగాక మొన్న ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే ప్రోగ్రామ్కి ఎలా పర్మిషన్ ఇచ్చారు? లేకపోతే రేపు సండే జరగబోయేటువంటి ప్రోగ్రాములకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? అదే ప్రాసెస్లో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కదా. ఒక జైబీఎం భారత్ పార్టీ శ్రవణ్ కుమారు డాక్టర్ సుధాకర్ స్మారక సభ పెడితే మీకు పర్మిషన్ ఇన్కన్వీనియన్సా? దేర్ ఇస్ అ లైక్లీహుడ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ పీస్ అండ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ట్రాంక్యులిటీ ఇన్ ది ఏరియా. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందా? శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మీరెందుకున్నారు? గుడ్డిగుర్రానికి పళ్ళుదా ఉంటానుకున్నారా? లేకపోతే వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళకి టిఫిన్లు, కాఫీలు సర్వ్ చేయడానికి పోలీస్ కమిషనర్ ఉన్నాడా? పోలీస్ కమిషనర్లు, అంత పోలీస్ వ్యవస్థ ఉన్నది మీరు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసుకోవడానికి కదా. మాకేమైనా 100,000 మంది జనం వచ్చేస్తారా? జేబీఎం భారత్ పార్టీ నిన్నగాక మన పుట్టినటువంటి పార్టీ. మాకున్నటువంటి 1,000-1,500 మంది జనంతోనూ మేము ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఆ మీటింగ్ పెట్టుకుంటే మీకు వచ్చిన నొప్పేంటి? మీరు పోలీసు కార్యకర్తలు పోలీసుల్లాగా కాకుండా వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ ఈజ్ టోటల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్ట్. ఈజ్ లైబుల్ ఫర్ ది కంటెంట్ ఆఫ్ ది కోర్ట్. అరే హైకోర్టు కేటగారికల్గా జీవీఎంసీ కమిషనర్కి, పోలీస్ కమిషనర్కి డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ని కనీసం గౌరవించకుండా, పర్మిషన్ని కనీసం గౌరవించకుండా, కనీసం రీజనబుల్, నేను మీరు ఏ కండిషన్ పెట్టినా నేను తలొక్కుతానని మాట ఇచ్చి చెప్పిన తర్వాత కూడా మీరు రాత్రికి రాత్రి మధ్యరాత్రులు పర్మిషన్ రిజెక్ట్ చేస్తే ఈరోజు మేము హైకోర్టుకి ఎప్పటికి వెళ్ళాలి? రేపొద్దున హైకోర్టు సెలవా. మరలా మేము ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు మూవ్ చేసిన ఈ రిజెక్షన్ ఆర్డర్ని ఛాలెంజ్ చేయాలన్నా అట్లీస్ట్ 2 రోజులు పడుతుంది హైకోర్టులో. మీరు ఈ రిజెక్షన్ చేసే పర్మిషన్ అయినా కనీసం 1-4 రోజుల ముందైనా రిజెక్షన్ చేశారా? మాకు హైకోర్టుకి వెళ్ళేదానికి అవకాశం ఇవ్వకుండా